సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడంలో అనుకున్న లక్ష్యాలను రీచ్ అయింది. సీఎం బృందం అమెరికా సౌత్ కొరియాలో పర్యటించి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. దాదాపుగా 25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 76,232 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అమెరికా పర్యటనలో 31,502 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. చివరి 2 రోజుల దక్షిణ కొరియా పర్యటనలో 4,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది. అమెరికా దక్షిణ కొరియా పర్యటనతో మొత్తం 25 కంపెనీలతో జరిగిన ఒప్పందాల్లో 36,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి. ఇక ఈ ఒప్పందాలతో తెలంగాణలో భారీగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఈ ఏడాది జనవరిలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. తాజాగా అమెరికా దక్షిణ కొరియా పర్యటనలతో మరో 36,000 కోట్ల పెట్టుబడులకు కంపెనీలు ముందుకు వచ్చాయి. దక్షిణ కొరియాలో 2 రోజుల పర్యటనలో ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఇంధన స్టోరేజ్, టెక్స్టైల్ రంగాలపై దృష్టి సారించింది ప్రభుత్వం. హుందాయ్ మోటార్స్ తెలంగాణలో మెగా ఆటోమోటివ్ పరీక్ష కేంద్రంగా ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. ఇక తమ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసి గ్లోబల్ హబ్ గా ఎంచుకుంటామని ప్రకటించింది. కంపెనీ కొత్త టెస్టింగ్ వాహనాలను తయారు చేసే సదుపాయం తెలంగాణలో అందుబాటులోకి ఉండనుంది. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ లో వస్త్ర తయారీ పరిశ్రమను నెలకొల్పుతున్న ఎంగ్వన్ కంపెనీ హైదరాబాద్ లో ఫ్యాషన్ సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇక అందుకు అవసరమయ్యే 10 ఎకరాల స్థలాన్ని ఎయిర్పోర్ట్ కి సమీపంలో కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. మరో 3 కొరియన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ప్రణాళికలను ప్రకటించాయి. డాంగ్వాంగ్ ఫార్మా కంపెనీ 200 కోట్ల పెట్టుబడితో ఏపీఐ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. జేఐ టెక్ కంపెనీ ఎల్ఈడీ మెటీరియల్ తయారీ ప్లాంట్తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. 100 కోట్ల పెట్టుబడులకు సిద్దమైంది. ఇక దావీ కంపెనీ హైదరాబాద్ లో ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాన్ని తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఎల్ఎస్ గ్రూప్, పోస్కో, ఎల్జీ, శాంసంగ్ అండ్ టీ, శాంసంగ్ హెల్త్ కేర్, క్రాఫ్టన్, యూయూ ఫార్మా, జిఎస్ కల్టెక్స్ కంపెనీల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. ఇక పెట్టుబడులకు తెలంగాణను అనువైన గమ్యస్థానంగా ఎంచుకోవాలని ఆహ్వానించారు. కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి సందర్శించారు. ఇటీవల ఒలింపిక్స్ విజేతలందరినో ఈ యూనివర్సిటీ తీర్చిదిద్దింది. మన రాష్ట్రంలోనూ అదే తరహాలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.